Welcome to the channel SRT Telugu Lectures. Manam ee roju formal languages and automata theory videos lo design of NFA example 3 and 4 chudamu. Previous video lo manam edaina string tho end ay substring tho end ay type of strings ki NFA ela construct cheyal chusam kada. Ee videos lo edaina some substring tho start ay strings ki non deterministic finite automata ela construct cheyalo chudamu. Meeku enga video kani nachinatlayite please ee channel subscribe cheyadam ayite marchipovaddu. So first example chusedama. So construct a non-deterministic finite automata for a set of all strings that starts with strings starts with 0 over sigma equal to 0 comma 1. Input alphabets which is 0 comma 1. Input alphabets me da 0 to start any strings ni accept as a non-deterministic finite automata and construct chal. Kun example strings radhamu 0. 01 01 0 01 1 0 1 0 strings 0 to start avali remaining next string man em unna enta length unna manki ante finite compulsory finite avali infinite kaadu enta length unna no problem ippudu ela construct chestam chudandi q naught anedi initial state mane em manaka ikkada enti 0 to start avali so q naught and 0 next state ki lindi q1 ki okay. ఇప్పుడు మన కండిషన్ ఏంటి 0 తో స్టార్ట్ అవ్వాలి తర్వాత ఇంకా ఏం స్ట్రింగ్ ఉన్నా మనకు అనవసరం సో ఇదే ఫైనల్ స్టేట్ q అనే ఫైనల్ స్టేట్ సో ఇక u1 మీద 0 వచ్చిన 1 వచ్చిన మళ్ళీ q1 లోనే ఉంటుంది ఇదే మన ఎక్వర్డ్ NFA ఇది ఇప్పుడు ఈ స్ట్రింగ్స్ ని యాక్సెప్ట్ చేస్తుందో చూద్దామా ఈ స్ట్రింగ్ తీసుకోండి 0 1 0 q0 and 0 q1 నెక్స్ట్ 0 వచ్చిన 1 వచ్చిన ఇందులోనే అదే ఫైనల్ స్టేట్ యాక్సెప్ట్ చేస్తుందా ఇది తీసుకోండి q0 and 0 q1 next q0 and q1 and 1 q1 q1 and 0 q1 q1 and 1 అట్లా నెక్స్ట్ ఎంత స్ట్రింగ్ వచ్చినా అది ఫైనల్ స్టేట్ లోనే ఉంటుంది ఇది NFA కన్స్ట్రక్షన్ ఫర్ ఎ సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ స్టార్ట్స్ విత్ 0 ఇక్కడ 1 అంటే స్టార్ట్స్ విత్ 1 అంటే ఇక్కడ ఈ ప్లేస్ లో 1 రాయాలి స్టార్ట్స్ విత్ a అంటే a రాయాలి స్టార్ట్స్ విత్ b అంటే b రాయాలి ఇక్కడ రిమైనింగ్ ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ బట్టి మనకి ఇక్కడ మారుతూ ఉంటాయి అర్థమైందా నెక్స్ట్ కన్స్ట్రక్ట్ NFA ఫర్ సే నెక్స్ట్ కన్స్ట్రక్ట్ NFA ఫర్ సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ స్టార్ట్స్ విత్ 10 ఓవర్ సిగ్మా ఈక్వల్ టు 0 కామా 1 అంటే ఏంటి 10 తో స్టార్ట్ అయ్యే 10 సబ్స్ట్రింగ్ తో స్టార్ట్ అయ్యే అన్ని స్ట్రింగ్స్ ని యాక్సెప్ట్ చేసి NFA ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి సేమ్ అలాగే సో క్యూ నాట్ స్టార్టింగ్ స్టేట్ మన మన కండిషన్ ఏంటి 10తో స్టార్ట్ అవ్వాలి సో క్యూ నాట్ అండ్ 1 క్యూ 1 నెక్స్ట్ క్యూ 1 ఆ 0 క్యూ 2 ఇదే ఫైనల్ స్టేట్ సో ఇక్కడ 0 వచ్చిన 1 వచ్చిన ఈ స్టేట్లోనే ఉంటుంది ఇదే మన రిక్వైర్డ్ NFA ఇప్పుడు మనం ఇక్కడ ఇది NFA కాబట్టి ఇక్కడ ఈ క్యూ నోట్ మీద 0 వస్తే ఎక్కడికి వెళ్ళాలి ఏమి రాయక్కర్లేదు క్యూ 1 మీద 1 వస్తే ఏమి ఎక్కడికి వెళ్ళాలి ఏమి రాయక్కర్లేదు మనం 1 వస్తే మన రిక్వైర్మెంట్స్ని బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు ఓకే సమ్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్ రాద్దామా స్టార్ట్స్ విత్ 100 అంటే 100 1010 1011 1000 ఇలా ఫస్ట్ స్టార్ట్స్ విత్ 10 రిమైనింగ్ సబ్ స్ట్రింగ్ ఏదైనా ఉండవచ్చు ఓకే ఫస్ట్ ఈ స్ట్రింగ్ యాక్సెప్ట్ చేస్తున్నా లేదా చూద్దామా 1010 క్యూ నాట్ అన్ 1 క్యూ 1 క్యూ 1 అన్ 0 క్యూ 2 ఇక్కడ 1 వచ్చిన 0 వచ్చిన క్యూ 2 అని అది ఫైనల్ స్టేట్ అంటే యాక్సెప్ట్ చేసింది ఈ స్ట్రింగ్ చూద్దామా క్యూ నాట్ అన్ 1 క్యూ 1 క్యూ 1 అన్ 0 క్యూ 2 నెక్స్ట్ క్యూ 2 అన్ 0 క్యూ 2 క్యూ 2 అన్ 0 క్యూ 2 అంటే ఇది కూడా యాక్సెప్ట్ చేసింది ఇలా మనం స్టార్టింగ్ విత్ సమ్ సబ్ స్ట్రింగ్ అనే టైప్ ఆఫ్ ఎన్ఏపీఎస్ని మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు సపోజ్ ఇక్కడ ఏఏ స్టార్టింగ్ విత్ ఏఏ అన్నారు అనుకోండి q0 and a q1, q1 and a q2, ఇక్కడ a వచ్చిన b వచ్చిన ఇక్కడే స్టార్టింగ్ విత్ a b అన్నారు అనుకోండి ఇక్కడ a ఉంటుంది ఇక్కడ b ఉంటుంది b a అన్నారు అనుకోండి ఇక్కడ b ఉంటుంది ఇక్కడ a ఉంటుంది 1 1 అన్నారు అనుకోండి ఇక్కడ 1 ఉంటుంది 1 ఉంటుంది ఇలా ఎన్ని NFAs మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఓకే